వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి కిచెన్. అందరూ బాగున్నారు అనుకుంటూ నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మన ఎపిసోడ్లో మసాలా వంకాయ గుత్తికాయ టేస్ట్ అదిరిపోద్ది. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది, తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. ఓకేనా? దానికి కావాల్సినవి ఈ పదార్థాలన్నీ. ఇవన్నీ ఇప్పుడు బాండి వేడి చేసి వేయించుకోవాలి. శనక్కాయ గుండ్లు, అన్నీ ఆయిల్ లేకుండా, ఒక్క చుక్క ఆయిల్ లేకుండా అన్ని రకాలు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మన తర్వాత ఆయిల్ పోస్తాంగా, ఒక్కాయ గుత్తికాయకి మామూలుగా పోస్తామా, మనం పోస్తాం. ఇలా అన్నీ దోరగా కొంచెం కొంచెం వేయించుకోవాలి. అన్ని రకాలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, మెంతులు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, సోంపు, చింతపండు రసం, వంకాయలు. కొంచెం వెళ్ళాలి. ఇవన్నీ అన్నీ వేసాను, అవి కల్లుపు కూడా వేసాను, నీళ్ళకర్ర కూడా వేస్తున్నాను. అన్ని ఐటమ్స్ వచ్చేసినాయి. ఈసారి ఇంకో రకం గుత్తికాయతో కలుపుతామండి. వంకాయ గుత్తికాయలో 50-60 రకాలు ఉంటాయండి. నేను ఇప్పుడు 5-6 రకాలే చూపించాను. వంకాయ కూర కూడా పెట్టాను, నాటికాయలోకి వెళ్ళి చూసుకోవచ్చు. వెళ్ళిపోయినాయండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. అన్నీ చల్లారినాయి. ఇప్పుడు అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. బాగుంది, చాలా బాగుంది. పుల్ల పుల్లగా కారకరంగా అన్ని రకాల టేస్ట్ కూడా వస్తాయి కదండి. ఇదివల్ల అన్నీ కాయలు పెట్టుకోవాలి. ఇదిగో చూడండి ఇలా పెడుతున్నాను. కాయలు కట్ చేసి ఇలా నిండా పెట్టుకోవాలండి, సరిపోను. ఇలా మొత్తం కాయల్లో ఇలా చక్కగా నింపుకొని పెట్టుకుని ఇలా నింపుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఈ గుత్తికాయలన్నీ పెట్టుకొని చక్కగా సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ మగ్గాలండి. ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మూత పెట్టి కొంచెం పేస్ట్ కూడా వేసి వేయించాను. వంకాయలు చక్కగా మగ్గిపోయినాయండి. కూర రెడీ. దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలండి. మా ఇంట్లో అయిపోయింది కాబట్టి నేను వేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగోండి, ఇలా ఒక బౌల్లోకి మొత్తం తీసుకోవాలి. కర్రీ మొత్తం ఇదిగోండి, చాలా బాగా కాయలు కానీ పేస్ట్ కానీ బాగా మగ్గిపోయింది. మీరు ఇప్పుడే కనుక నా ఛానల్ చూసేటట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇప్పుడు అన్నంలో కలుపుకొని వంకాయ గుత్తికాయ ఎంతో టేస్ట్ ఉంది, టేస్ట్ చేసి చెప్తాను. అన్నం వేడివేడిగా ఉంది. సూపర్ ఫ్రెండ్స్.
మామిడి కలేదు మీరు కూడా చేసుకొని చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఆల్ ఆఫ్ యూ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.